తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏమిటి, దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు. ఆ రోజు 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు కంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ పెట్టారు, పోటీ దించారు. ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టలేదు. తన మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్నగారిని పెట్టారు. ఏ చిన్నాన్నగారిని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద. ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేమి చేశారు అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్పారు, వచ్చేశారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో, 5 ఓట్ల మెజారిటీ. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి. అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి? బీటెక్ రవి కానీ, లేకపోతే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశారు. వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదైనా ఇది ఉండడానికి. వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది. అందుకోసమే ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు, ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఎక్కడ అటు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో, బీటెక్ రవి కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ, వాళ్ళకు అవకాశం ఉందా? వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాతనో ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్లకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది. రెండవది, కేసు ఆ రోజు మర్డర్ జరిగింది 15 అనుకుంటా, నాకు గుర్తుంది. తరువాత 30 వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది. ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది. మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు? ఈయన ఈమె మిత్రుడే కదా, ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు 2-2.5 నెలలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు, కన్క్లూడ్ చేయలేకపోయింది? దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు అడగాల్సిందే. ఆమె తలాతోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నది అయితే కాదు. ఈరోజు పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం, ఆయన ఆస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకుని ఏ రకంగా ఇచ్చేస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.